దుఃఖపడ్డారు. మేం కూడా నీతో వస్తామయ్యా, నీవు లేని అయోధ్య కాపురమ్ము కాపురమ్ముగా అది పెద్దమ్మ పురముగాని అన్నారు. కైకను దూషించారు, దశరథుణ్ణి దూషించారు. చివరికి ప్రాణాలు పోయేటువంటి సమయంలో దశరథుడికి ఇటువంటి దుర్మార్గమైన బుద్ధి ఎందుకు కలిగింది అని దశరథుణ్ణి కూడా దూషించారు. కారణమేమేంటి? రామచంద్రమూర్తి యందు అయోధ్యాపుర ప్రజలకున్నటువంటి అవ్యాజమైన ప్రేమ, కృష్ణ పరమాత్మని తమ నుండి దూరం చేయటానికి వచ్చినటువంటి అక్రూరుణ్ణి చూచినటువంటి గోపికలకు కలిగిన కోపము ఒకటి. వీడికి ఎవరయ్యా అసలు అక్రూరుడు అని పేరు పెట్టారు? వీరు అక్రూరుడు కాదు క్రూరుడు అన్నారట గోపకాంతలందరూ కూడా. పరమాత్మని తమ నుండి దూరం చేస్తున్నాడనేటువంటి ఒక గాఢమైనటువంటి దుఃఖంలో అయోధ్య ప్రజలంతా కుమిలిపోతే ఆ పురంలో ఉన్న స్త్రీలు ఎంత ధన్యాత్మలో చూడండి. వాళ్ళు అన్నారట మగవాళ్లతో, మీరేం చేస్తారో ఎలా చేస్తారో మాకు అనవసరం, రాముడి వెంట వెళ్ళండి, రాముడి మనస్సు మారేంత వరకు రాముడి రథాన్ని అనుసరించండి, రాముడి మనస్సు మార్చండి, ఆ రామచంద్రమూర్తిని వనాలకి పోనివ్వకుండా మళ్ళా అయోధ్యకు తిరిగి తీసుకురండి, అలా వస్తేనే మీరు అయోధ్యలో ప్రవేశించండి, లేకపోతే ఆ మధ్యలో ఏదైనా నదులు కానీ కాలువలు కానీ సముద్రం కానీ కనపడితే దాంట్లో దూకి ప్రాణత్యాగం చెయ్యండి అని చెప్పారండి ఇంట్లో ఉన్న మగవాళ్ళకి ఆడవాళ్ళు. ఇంత మాట అనగలిగారా అంటే అన్నారు. ఎందుకన్నారు? రామచంద్రమూర్తి మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, వారికి ఉన్నటువంటి అభిమానం వీటన్నిటినీ తోసేసింది. అటువంటి స్వామి రామచంద్రమూర్తి. 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఇంకొక గొప్ప విశేషం ఏమి అంటే రామాయణం వేదోపబ్రహ్మణము అని చెప్పారు. ఈ విళంబినామ సంవత్సరంలోనే రామ